అందరికీ నమస్కారం మీరందరూ మా ఛానల్కి అందిస్తున్నటువంటి సహకారానికి మరియు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి నా అభివందనం మీరు ఇలాగే ముందు ముందు నా ఛానల్ని ఇలాగే ఆశీర్వదించాలని ఇలాగే నాతో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీకు తెలిసిన వాళ్ళని మీ బంధువులని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరని మనసారా కోరుకుంటూ మీ శ్రీనివాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ కొండ చెలువ సి భవానీదేవి గారు రాసినటువంటి కథ రాత్రి పదవుతోంది మెగాసిటీ మెల్లగా నిద్రలోకి జారుకునే ప్రయత్నంలో ఉంది మంచం మీద వాలిందే గానీ పరిమళకు పట్టడం లేదు మనసంతా ఇవాళ ఎందుకో అలజడిగా అల్లకల్లోలంగా ఉంది ఈ పుట్టినరోజు పార్టీ వల్ల ఆనందం కలగటం లేదు ఏదో పోగొట్టుకున్న వెలితి స్పష్టంగా కనిపిస్తోంది రోజు ఆఫీస్లో ఎన్నో ఫైల్స్ చూస్తూ ఎంతగా శ్రమించి పనిచేసినా ఎంత లేటుగా ఇంటికి వచ్చినా ఇంత హైరాణాగా అనిపించలేదు అసలు పుట్టినరోజును జ్ఞాపకం చేసుకోవడమే తనకిష్టం ఉండదు రోజు రోజుకి వయసు మీద పడుతుంటే తెలియని గిల్టీగా ఉంటుంది గిల్టీనే సంవత్సరం అనిపించినా మనసును సమాధానపరుచుకోవటం కష్టంగానే ఉంటుంది ఫ్రెండ్స్ బలవంతం మీదే ఈ డిన్నర్ ఏర్పాటు చేసింది ఆలోచనల్లోంచి తేరుకోకుండానే లేచి వెళ్ళి చీర మార్చుకుని తేలిగ్గా ఉండే తెల్లటి నైటీ ధరించింది ఆ నైటీ మీద ప్రింట్ చేసిన గులాబీ పూలు చూస్తుంటే మనస్సుకు హాయిగా అనిపించింది మెడలో ఉన్న ఒంటిపేట ముత్యాల దండ గాజులు వాచి తీసేసింది జుట్టుకు పెట్టుకున్న క్లిప్పు తొలగించింది చల్లని మేఘాల్లాగా మృదువైన జట్ జుట్టు మెడకింది భాగం అంతా స్వేచ్ఛగా పరుచుకుంది మొదటిసారిగా చూస్తున్నట్టు పరీక్షగా మొహాన్ని అద్దంలో పరిశీలించుకుంది పరిమళ డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ఆమె నిలువెత్తు రూపాన్ని నిస్సంకోచంగా ప్రకటిస్తోంది ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఆమె విరబోసుకున్న కురులు స్వేచ్ఛగా ఫ్యాన్ గాలికి ఎగురుతుంటే అంతకంటే స్వేచ్ఛగా ఎగురుతూ విహరిస్తుంది ఒక వెండి తీగ ఆ వెండి వెంట్రుకను చేత్తో లాగి తడిమి చూసింది అప్రయత్నంగా గుండెల్లోంచి ఒక నిట్టూర్పు వెలువడింది లైట్ ఆర్పి పడుకుందే గాని పట్టడం లేదు వివిధ భారతి ట్యూన్ చేసింది ఏమేరా ప్రేమ్ పత్ర బత్కర్ రఫీ గొంతు ప్రేమార్థంగా వినిపిస్తోంది ప్రేమ అంటే ఏమిటో కవులు గాయకులు రచయితలు ఈ రెండక్షరాల ప్రేమ గురించి ఎన్ని పాటలు కథలు కవిత్వం అంత ట్రాష్ పక్కకు ఒత్తిగిల్లి పడుకుంది రేడియో మోగుతూనే ఉంది ఇన్ని పరిచయాలున్నా తన హృదయాన్ని కదిలించే వ్యక్తి ఎంతవరకు తారసపడలేదు ఎందుకో అసలు తన మనస్సు తలుపులు తెరిచి ఉంటే కదూ అమ్మా నాన్నల ప్రేమ అన్నయ్య ఆత్మీయత మధ్య ఆటల్లో పాటల్లో చదువుల్లో ఫస్ట్ రావాలని పట్టుదల తపనలతో అల్మరా నిండా బారులు తీరిన బహుమతులు మెమోంటోలు కప్పులు మెడల్సే లోకంగా పెరిగింది అందరూ ఆడపిల్లల వంటింటి పనులంటే పరమ బోర్ ఆ భావనలే ఆమెను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగేలా చేశాయి తగిన వరుడు కోసం తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు కాలం తెచ్చిన మార్పును ఆమె తండ్రులు తల్లిదండ్రులు అంగీకరించలేకపోయారు పెళ్లి చేసుకోను అన్న పరిమళ నిర్ణయానికి నిరసన ప్రకటిస్తూ అమెరికాలో సెటిల్ అయిన కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారు రోజంతా ఫైళ్లలో మునిగి తేలుతూ కాలం కరిగిపోతున్నా రాత్రిళ్ళు మాత్రం కొండ చిలువలా చుట్టుకునే ఒంటరితనానికి పరిమిళ మనస్సు తల్లడిలిపోతోంది ఈ మధ్య అమ్మ దగ్గర నుంచి ఉత్తరాలు రావటం కూడా తగ్గిపోయింది పెళ్ళంటే రాజీ అది తన వల్ల కాని పని ఒక మగవాడికి జీవితాంతం దాసోహం అంటాం అవటాన్ని తన వ్యక్తిత్వం అస్సలు అంగీకరించదు ఈ సంగతి స్పష్టంగా తెలిసాక అమ్మ నుంచి ఉత్తరాలు లేవు ఆమె ఆఖరి కోరిక తన పెళ్ళి బహుశా అది తీరని కోరికై ఆమె మృదు హృదయాన్ని గాయపరిచిందని అర్థం చేసుకుంది పరిమళ తల్లి జ్ఞాపకాలతో నిట్టూరుస్తూ రేడియో ఆఫ్ చేయబోతుండగా ముఖ్య ప్రకటన అనే అనౌన్స్మెంట్ పని ఆగిపోయింది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురించిన హెచ్చరిక అది తుఫాన్ వార్తలు అందరినీ కలవరపరుస్తున్నాయి తుఫాన్ ప్రాంతంలో పునరావాస కార్యక్రమాలకి స్పెషల్ ఆఫీసర్గా పరిమళను నియమించడం వల్ల ఆ ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళిందామే ఇప్పుడు ఆమె మనసులో ఎలాంటి కలవరము లేదు విధి నిర్వహణ ఏకాగ్రత ఉంది తుఫాన్ సృష్టించిన బీభత్సాన్ని కళ్ళారా చూస్తుంటే విపరీతమైన ఆవేదన కలిగింది పిల్లలను కోల్పోయిన తల్లులు తల్లుల ఒడిలోనే విగత జీవులైన పిల్లలు ఆసరా కోల్పోయిన వృద్ధులు అంతా భయానోకస్మిశాన వాతావరణం స్వచ్ఛంద సంస్థలు అనాథ శవ దహన సంస్కారాలు నిర్వహిస్తూ భూమి మీద ఇంకా మానవత్వం మిగిలిందని నిరూపిస్తున్నాయి కలరా వ్యాక్సినేషన్లు మందులు గాయాలు ఏడుపులు ఊపిరాడన పని ఉక్కిరి బిక్కిరయ్యే పని ఒంటరితనం మాటే గుర్తులేదు పరిమళకి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో సామాన్లు సర్దుతున్న అటెండర్ బెర్త్ కిందకు చూసి ఉలిక్కిపడ్డాడు బయటికి రా కసిరినట్టుగా అన్నాడు బిక్కు బిక్కుమంటూ నాలుగేళ్ల పాప వచ్చింది చేతిలో టెడ్డీ బేరు బొమ్మ ఉంది గులాబీ రంగు ఫ్రాక్ దుమ్ము కొట్టుకుని బురద మరకలతో నిండుంది బాబ్డ్ కట్టింగ్ బొమ్మని గుండెలకు హత్తుకున్న తీరు చూస్తే ఆ బొమ్మ పాపకి ఎంత ప్రియమైందో తెలుస్తోంది కసరుతూ చేయిపట్టి ఆ పాపను బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు అటెండర్ అతన్ని వారించి పాపను దగ్గరికి పిలిచింది పరిమళ నీ పేరేంటి పాప లానగా లాలనగా అడిగింది పరిమళ అంత మెత్తగా మాట్లాడటం అటెండర్కే కాదు ఆమెకి కొత్తగానే ఉంది పాప ఆడవటం మొదలెట్టింది సముదాయించడానికి ప్రయత్నించింది పరిమళ కొంతసేపటికి పాప ఏడుపు తగ్గింది అమ్మా నాన్నల గురించి ప్రశ్నకి అమ్మ అని మళ్ళీ ఏడిచింది పాప అమ్మ లేదు చచ్చిపోయిందట ఆంటీ నాకు అమ్మ లేదు నాన్న నేను అసలు చూడలేదు పాప వెక్కిళ్ళు పరిమళను నిలువున ద్రవింపజేసాయి పాప మనతో వస్తుంది అటెండర్ పరిమళ మాటలకు ఆశ్చర్యపోయినా పైకి కనిపించనీ లేదు హైదరాబాద్ వచ్చాక పాప బంధువుల గురించి ఆరా తీయటం టీవీ రేడియో ప్రకటనలు పేపర్లో ప్రకటించడం ఏం చేసినా ఫలితం లేకపోయింది ఈ పదిహేను రోజుల్లో పాప పరిమళకు బాగా దగ్గరైంది పరిమళ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే పరిగెత్తుకుంటూ వికసించిన ముఖంతో ఎదురొస్తోంది పాప ఇల్లంతా ఇప్పుడు నవ్వులతో కళకళలాడుతోంది కానీ ఎన్నాళ్ళిలా పాపను అనాథ శరణాలయంలో చేర్చాలి పాప అనాథ ఎవరూ లేనిది తనకు మాత్రం ఎవరున్నారు తనూ అనాథ కాదా రకరకాల ఆలోచనలు పరిమళను చుట్టుముట్టేస్తుంటే అలాగే మరో పది రోజులు గడిచాయి ఆ రోజు ఎలాగైనా పాపను అనాథశరణ ఆలయంలో చేర్చాలన్న ఆలోచనతో ఇంటికి వచ్చింది పరిమళ ఎక్కడా అలికిడి లేదు రోజుల ఆ పాప కాలేదు గదిలో జ్వరంతో మూలుగుతో పడుకునున్న పాపను చూస్తే పరిమళకు కాళ్ళు చేతులు ఆడలేదు డాక్టర్ ఫోన్ చేసింది వచ్చి చెకప్ చేసి ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు వారం రోజులు సెలవు పెట్టి రాత్రి పాపకు సేవ చేస్తున్న పరిమళను చూసి పనివాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఆంటీ నేను చచ్చిపోతే అమ్మ దగ్గరికి పోతానా నాకు ఇక్కడ ఎవరూ లేరు కదా తప్పు పాప అలా అనకూడదు నీకు మేమంతా లేము అని పాప బరుతూ ఎన్నోసార్లు ధైర్యం చెప్పింది పరిమళ పాపను అనాథశరణ ఆలయంలో చేర్చే ఆలోచన మరో పది రోజులు వాయిదా పడింది పాపకి జ్వరం పూర్తిగా తగ్గింది మునుపట్ల ఇల్లంతా కలిగి తిరుగుతోంది ఆ రోజు సాయంత్రం పాపను తయారుగా ఉండమని ఉంచమని పని మనిషికి చెప్పి ఆఫీస్కి వెళ్ళింది పరిమళ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి పాప ఎదురు రాలేదు పని మనిషిని పాప గురించి అడిగింది ఇప్పటిదాకా ఇక్కడే ఆడుకుందమ్మా ఉండండి అంటూ పని మనిషి పాపను పిలుస్తూ తోటలోకి వెళ్ళింది పాప పాప ఇల్లంత వెదికిన పాప జాడలేదు చివరికి పాప ఎక్కడుందో పరిమళ పసిగట్టింది అలమరా వెనక నుంచి చేయి పట్టుకుని పాపను బయటికి లాగింది పరిమళ పాప ముఖం చూస్తే నవ్వాగటం లేదు దట్టంగా పౌడర్ పులుముకుంది బొగ్గల నిండా ఎర్రని లిప్స్టిక్ సర్కస్లో జోకర్లా ఉంది పరిమళ బెదురు చూపులు చూస్తోంది ఒక్కసారిగా రెండు చేతులు పరిమళ మేళ్ళలో దండలాగా వేసి పెనవేసుకుపోయింది పాప ఆంటీ నన్ను ఎక్కడి నుంచి పంపేస్తావా నేను నీ దగ్గరే ఉంటాను నాకు అమ్మ లేదు అని ఏడుస్తూ కౌగిలించుకున్న పాపని అప్రయత్నంగా రెండు చేతులతో గుండెలు కత్తుకుంది పరిమళ పరిమళ కళ్ళ నిండా నీళ్లు పాప వచ్చాక తనతో ఇంతకాలం సహజీవనం చేస్తున్న ఒంటరితనం తనకు తెలియకుండానే పారిపోయింది ఈ చిన్న ప్రాణంతో అనుకోకుండా అందమైన అనుబంధం ఏర్పడింది అంటే నన్ను పంపించేస్తావా పరిమళ గడ్డం పట్టుకుని పాప అడుగుతోంది మళ్ళీ పరిమిళ మనస్సు చుట్టుకున్న కొండ చిలువ పూర్తిగా వదిలేసి మాయమైపోయింది ఇప్పుడు పాపను గట్టిగా హృదయానికి హత్తుకొని ముద్దుల వర్షం కురిపించింది ఆ చిట్టి చేతుల్లో తన మొహం దాచుకుని తెలియని ఆనందం అనుభవించింది లేదమ్మా నిన్నెక్కడికి పంపను నాకు నువ్వు నీకు నేను సరేనా నువ్వు ఇంకా నా దగ్గరే ఉంటావు థ్యాంక్ యూ ఆంటీ సున్నితంగా పరిమళ బొగ్గపై ముద్దు పెట్టింది పాప పరిమళకిప్పుడు తన జీవితంలో నిజంగా పరిమళం నిండినట్లు అనిపిస్తోంది తోటలోని పూలన్నీ పాప నవ్వుతో శృతి కలుపుతున్నాయి ఈ కథ ఇంతటితో సమాప్తం కానీ ఇంకా ఉంటే బాగుండు అనిపించింది చాలా బాధ అనిపించింది ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఇరవై ఏడు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రచురితమైంది ఇది రాసినటువంటి భవానీదేవి దేవి గారికి వేల వేల నమస్కారాలు థ్యాంక్ యూ వెరీ మచ్